Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాస్తవాలు దాచే ఆర్కే తిట్ల దండకం. మన వాళ్లు ఎంత సన్నాసులో ఢిల్లీ వాళ్లకు తెలిసిపోయింది అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాని మన వాళ్లు ఉత్త వెదవాయిలోయ్ అని కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర ద్వారా గురజాడ అప్పారావు దశాబ్దాల క్రితమే చెప్పించారు. ఆంధ్రుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడడం కొంతమందికి బాధాకరంగా అనిపించవచ్చు. కాని ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ వ్యాఖ్యలు వెనక ఆవేదన ఉందని అర్థమవుతుంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలోనే పేర్కొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 20,000 కోట్ల రూపాయలకి మించి ఇవ్వలేమని తేల్చి చెబుతున్నా ఇటు రాజకీయ పార్టీలలో అటు ప్రజల్లో కనీస స్పందన కనిపించకపోవడం ఎవరికైనా ఆవేదన కలిగించకమనదు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ తన సహజ శైలి అయిన వ్యంగ్యాన్ని జోడించకుండా పోలవరం ప్రాజెక్టుకు పట్టిన దుర్గతిపై తనలోని ఆవేదనను బయటపెట్టారు. ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా ముందుగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఈ రెండింటికీ అయ్యే వ్యయాన్ని కలుపుకుని ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయిస్తారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రం భూసేకరణకు పునరావాసానికి అయ్యే వ్యయాన్ని తాము భరించబోమని, కేవలం నిర్మాణ వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రతిఘటన లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కోస్తా ప్రాంతానికే కాకుండా అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రజలకు తాగు సాగినటి అవసరాలను తీర్చే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించకపోగా ప్రధాన రాజకీయ పార్టీల బలహీనతలను అడ్డుపెట్టుకుని బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడడం దారుణం కాదా? ఈ వంచనలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఎంత బాధ్యత ఉందో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంది. ఇది ఈ వారం ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త పలుకులను చెట్ల దండకం. అవును, నిజమే, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమే కాదు గతంలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఇప్పుడు సమస్యగా మారడానికి ప్రధాన కారణం. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. గత పాలకుడైన చంద్రబాబు స్వీయ తప్పిదాలే అని చెప్పక తప్పదు. కేంద్రం నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశాలు ఏమిటి? కమిషన్లు కాంట్రాక్టర్ల కోసం కక్కుత్తుపడి జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం వల్లే కదా ఇప్పుడు ఈ బాధంతా. ఈ నిజాన్ని రాయడానికి ఆర్కేకు మనసు రాదు, జగన్పై నిందలేయడానికి మాత్రం ఆయన పెన్ను ఉరకలెత్తుతుంది. పోలవరం అసలు తకరారు ఏమిటో అర్థం చేసుకోకుండా ఉండవల్లి మాట్లాడేస్తున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు అకస్మాత్తుగా ఉండవల్లి ఆత్మీయుడిగా కనిపించేసి తను ఏదేదో రాసేస్తున్నాడు. పోలవరంపై జగన్ ద్రోహం, తనపై ఉన్న కేసుల భయంతో కిక్కురు మనడం లేదు, అసలు మోడీని ఎందుకు కడిగేయడం లేదు, నిలదీయడం లేదు అని కసుపుసుమంటున్నాడు. ఒకసారి తన పత్రికలోనే వచ్చిన పాత వార్తలను తిరగేస్తే ఈ రోజు వ్యాసం ఇంకాస్త బాగుండేది. మరీ పచ్చపాతంతో కూడిన వ్యాసాలు తనకు అలవాటే అయినా అందులోనైనా కాస్త పర్ఫెక్షన్ రీజనింగ్ ఉండాలి కదా. ఈ వ్యాసం మొత్తం చదివితే జగన్ను తిట్టడం, చంద్రబాబును వెనకేసుకురావడం, కేంద్రంలో మోడీని ఆడిపోసుకోవడం మాత్రమే కనిపిస్తాయి. పైగా మన వాళ్లు ఒట్టి వెదవలో అని తిట్టిపారేస్తున్నాడు. సరే, జగన్కు బుద్ధి లేదు, భయపడుతున్నాడు, మోడీని చూడగానే పోసుకుంటున్నాడు. మరి ఏమో మోడీ ఖబర్దార్, మా తెలుగు వాళ్లకు అన్యాయం చేస్తావా అని ఇదే చంద్రబాబు ఎందుకు మాట్లాడాడు? ఎందుకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టాడు? ఎందుకు జాతిని కదిలించాడు? పోని జగన్ ఏం చేయాలి? అర్జెంటుగా వెళ్లి ఢిల్లీలో గొడవ చేయాలా? పోరాటం అంటే ఏమిటి? ఏం చేయాలని? ఆర్కే ఏమంటాడంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రాజెక్టు ఎత్తు పెంపు నిర్ణయం తీసుకుని ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఆనాడు ప్రభుత్వాధినేతగా కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కానీ ఆయన బాహాటంగా చెప్పలేరు. అలా చెబితే ఎగువన ఉన్న రాష్ట్రాలు అభ్యంతరం చెబుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫలితంగా ప్రాజెక్టు వివాదాస్పదమవుతుంది, మళ్లీ అనుమతుల ప్రక్రియ మొదటికి వస్తుంది. ఇది తను రాసింది. పెద్ద తనకు ఏదో తెలిసినట్లు చంద్రబాబు బహుశా ఇందుకోసం ఇలా చేసి ఉంటాడని కవరింగ్. ఎత్తు పెంపు నిర్ణయం జరిగింది భవిష్యత్ అవసరాల కోసం కాదు. మొదట 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద అంచనా వేసి తర్వాత దాన్ని ఏకంగా 1000 సంవత్సరాల లెక్క అంటూ 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. అది తట్టుకోవాలంటూ డ్యాం ఎత్తు అంచనా పెంచారు. దీంతో ముంపు ప్రాంతాలు పెరిగాయి. మొదట్లో 20,000 కోట్లు చాలు అనుకున్న ప్రాజెక్టు వ్యయం కాస్త ఇప్పుడు 55,000 కోట్లకు పెరిగింది. కారణం ఏమిటంటే పెరిగిన ముంపు పరిహారం ఖర్చు పెరగడం.
అది కూడా కేంద్రం భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారాలు ఇవ్వాలి. అది అసలు తకరారు. ఇదేమీ సీక్రెట్ గా జరిగిందేమీ కాదు. తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు చెబుతాయని చంద్రబాబు రహస్యంగా ఉంచాడు అని చెప్పుకో. ఆల్రెడీ సుప్రీం కోర్టులో కేసు వేసింది ఒడిశా. తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ ఎక్కువ ముంపు మాట ఏమిటి అని అడుగుతూనే ఉన్నాయి. అసలు భద్రాచలం సహా ఓ హెవీ వాటర్ ప్లాంట్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ గగ్గోలు పెడుతూనే ఉంది. మరి ఇక్కడ చంద్రబాబు రహస్యంగా చేసిందేమిటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఉద్ధరించిందేమిటి? అప్పట్లో తను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఇప్పుడైనా చెప్పాలి కదా. పైగా పోలవరం తను కడతాను అని బాధ్యత తీసుకున్నాడు, టైముకు కట్టలేకపోయాడు. కాపర డ్యాం కట్టేసి ఎన్నికలకు ముందే గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చి నేను పోలవరం కట్టేశాను అని చెప్ప. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అనుకున్నాడు, అది కూడా సాధ్యం కాలేదు. కేంద్రం అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రానిదే కదా. ఈ గరిష్ట వరద అంచనా ఎలా వచ్చిందో చెప్పాలి, ముంపు లెక్కల్ని సరైన అంచనాలతో సమర్పించాలి. కేంద్రం కూడా తప్పించుకునే ఛాన్స్ లేదు. కేంద్రానికి తన బాధ్యత నుంచి పారిపోవాల్సిన అవసరమూ లేదు. అనవసరంగా కేంద్రాన్ని ఆడిపోసుకోవాల్సిన పని లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు, అది కేంద్రం బాధ్యతే. పార్లమెంట్ చేసిన రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది. జగన్ కూడా 55,000 కోట్ల అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించాల్సిందే అని మోడీకి తాజాగా లేఖ రాశాడు. తనేమీ తన బాధ్యత నుంచి పారిపోవడం లేదు. అయినా సరే రాష్ట్రమంతా ఏకం చేసి కేంద్రాన్ని నిలదీద్దాం అనేది అనుసరణీయం అయ్యే పక్షంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూనుకున్నది ఏముంది? తను మోడీని నిలదీసింది ఏముంది? జగన్కి ఏమైనా కేసుల భయం? చంద్రబాబుకు ఆ భయం లేదని అనుకుంటున్నారా? ఒకరికి ఆల్రెడీ ఉన్న కేసుల భయం అయ్యే పక్షంలో ఇంకొకరికి రాబోయే కేసుల భయం అంతేనా? గత ఎన్నికలకు ముందు మోడీపై చంద్రబాబు ఏ రేంజ్లో ధ్వజమెత్తాడో తెలుసు. మోడీ వద్దకు వెళ్లి హస్తంలోనూ దీక్షలు చేసి తిట్టిపోశాడు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? రాధాకృష్ణ ఆయనను ఎందుకు నిలదీయడం లేదు? ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు కారణం కాదా? అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పోలవరం బాధ్యతలను తలకెత్తుకోకుండా ఉంటే ఇప్పుడు ఆ తిప్పలేవో కేంద్రమే పడేది. కానీ అప్పుడు చంద్రబాబు చేసిందేమిటి? వైసీపీ విమర్శిస్తున్నట్లుగా కమిషన్ల కోసమే కక్కుర్తి పడ్డారా? మరి ఇప్పుడు కేంద్రం కొర్రీలు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు? దీనిపై రాధాకృష్ణ ఎందుకు నిలదీయడం లేదు? మరీ తరచూ మన వాళ్ళు ఒట్టి వెధవలాయి అని రాసేయకండి ఆర్కే గారు, అందులో మన చంద్రబాబు కూడా ఉన్నాడుగా. ఆయన మరీ అంత మాటంటావా? తప్పు కదూ. అసలు పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్కు వంచన గురించి రాసేటప్పుడు ఎవరెవరు ఎలా చేశారో సమగ్రంగా చెప్పి ఉంటే ఆర్కే రాతలకు విశ్వసనీయత ఉండేది. అలా కాకుండా కేవలం జగన్నే టార్గెట్ చేసి ఆర్కే మరోసారి తన నైజాన్ని నిరూపించుకున్నట్లయింది.